ఒక విధంగా చూస్తే ఇంటర్ కాలేజ్కి లాక్డౌన్ డేస్కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. లాక్డౌన్లోనేమో ఇంట్లోనే ఉండు, కరోనాని తరిమికొట్టు అన్న నినాదం, ఇంటర్లోనేమో చదువు చదువుతూనే ఉండు అన్న వివాదం. లాక్డౌన్లో మనకి తెలియకుండా ఏదో ఒకలాగా రోజులు గడుస్తున్నాయి, కానీ ఇంటర్ డేస్లో మాత్రం ఒక్కో రోజు ఒక్కో యుగంలా ఉండేది. సో అలాంటి రోజుల్ని ఎలా మర్చిపోతాం? ఇంటర్ డేస్ గురించి టాపిక్ వస్తే చాలు, మనకి ఫన్ కన్నా ఫ్రస్ట్రేషనే ఎక్కువ ఉంటుంది. అది ఆ హాస్టల్ లైఫ్ వల్ల, కాలేజ్ టైమింగ్స్ వల్ల, మెస్ ఫుడ్ వల్ల తెలియదు. అదేంటో, మళ్ళీ ఆ డేస్ వస్తే బాగుంటుంది అని స్కూల్ బీటెక్ డేస్ గురించి అనిపిస్తే, అసలు ఆ రోజులు మళ్ళీ రావద్దు అని అనిపించేది మాత్రం ఇంటర్ హాస్టల్ డేసే. 10th క్లాస్లో ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. 10th అయిపోయాక ఇంకో 2 ఏళ్ళు కష్టపడితే ఫ్యూచర్ బాగుంటుందని చెప్తారు. మనం లైఫ్లో ఇన్ని స్టేజీలు దాటినా ఈ డైలాగ్స్ మాత్రం అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా రిపీట్ అవుతూనే ఉంటాయి. 10th బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయాక ఇక మనదే రాజ్యం విచ్చలవిడిగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీలింగ్ మనసులో నాటుకునే లోపే ఆశలన్నీ ఆవిరి చేయడానికి సమ్మర్లోనే స్టార్ట్ అవుతాయి ఇంటర్ కాలేజీలు. వాటికి స్పెషల్గా పేర్లు కూడా పెడతారు, ఐపీఎల్ అని. అదే ఐఐటి ప్రీమియర్ లీగ్. ఐఐటీస్ మీద క్రేజ్ అలా ఉండేది మరి. ఇక మనం కూడా అందరిలాగానే ప్రతిసారిలాగానే నమ్మినట్టు కష్టపడితే లైఫ్ సెటిల్ అంటున్నారు కదా అని కన్విన్స్ అయిపోయి ఇక ఎక్కడ లేనంత సీరియస్నెస్ తెచ్చుకొని చదువుతాం. అప్పటి వరకు ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తూ 9-10 ఇంటికి లేచుంటారు పిల్లలు అని స్టార్టింగ్లో 7 ఇంటికలా లేపుతారు. సరేలే 7 ఇంటికే కదా అని అడ్జస్ట్ చేసుకునే లోపే 5-6 ఇంటికలా లేపడం స్టార్ట్ చేస్తారు. అదిగో అప్పుడు స్టార్ట్ అవుతాయి కనబడడం చుక్కలు. ఇన్ని రోజులు అమ్మ చేతి వంట తిని సడన్గా మెస్ ఫుడ్ తినాలంటే తల ప్రాణం తోకొస్తుంది. ఇక చేసేదేముంది, ఎప్పుడు హోమ్సిక్ హాలిడేస్ ఇస్తారో, ఎప్పుడు ఇంటికి వెళ్దామో అని ఎదురు చూస్తాం. హాలిడేస్ ఇచ్చాక అలా వెళ్ళి ఇలా వస్తామా? ఆహా, ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా తీసుకొని మెల్లిగా రిటర్న్ అవుతాం. ఫస్ట్ కొద్ది రోజులు ఎలాగోలాగా లేచి స్నానం టిఫిన్లు చేసి మరీ క్లాస్కి వెళ్తాం. కానీ మెల్లిగా హాస్టల్ లైఫ్ సింక్ అయ్యే కొద్దీ ఆ అలవాట్లు అన్నీ మారుతాయి. మార్నింగ్ 5 గంటలకు ఒక పెద్ద సైరన్తో డే స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రతి ఫ్లోర్లో స్పీకర్స్లో లేటెస్ట్ సాంగ్స్ వచ్చేవి. కానీ మెల్లిగా రోజులు గడిచే కొద్దీ ఆ సైరన్కి సాంగ్స్కి కూడా నిద్రపోవడం అలవాటు అవుతుంది. కానీ అలా అనుకుంటున్న టైంలో ఒకడు ఎంటర్ అవుతాడు. అదే హాస్టల్ వార్డెన్. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో కానీ బర్ర గొంతు వేసుకొని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వరిచిన 4th ఫ్లోర్ వరకు వినిపిస్తుంది. సో ఆ చికాగోకి కూడా కాసేపు పడుకొని క్లాస్కి ఒక 20 నిమిషాల ముందు లేచి బాత్రూంలో నానా తంటాలు పడి బ్రష్ చేసి టిఫిన్ తిని క్లాస్కి వెళ్ళడం డైలీ షెడ్యూల్ అవుతుంది. ఇక స్నానం అంటారా, దాని షెడ్యూలే వేరు. ఒక బర్త్డే రోజు తప్ప ప్రతిరోజు మధ్యాహ్నానికి షిఫ్ట్ అవుతుంది. దానికోసం బ్రేక్ ఇవ్వగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి హాట్ వాటర్ కోసం బకెట్లు లైన్లో పెడతాం. భలే ఉండేది, హాట్ వాటర్ దొరికితే చాలు, ఆ కొద్దిసేపు ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్. మళ్ళీ బాత్రూంల కోసం క్యూలు అదొక సమస్య. ఇక క్లాస్లు స్టడీ అవర్స్లు అని ఎప్పుడు చదవండి చదవండి అని చంపుతూనే ఉండేవారు. అసలు క్లాస్లో వేరే ధ్యాసే వచ్చేది కాదు, సారీ రాణించేవారు కాదు. డైలీ టెస్ట్లని, వీకెండ్ టెస్ట్లని అవి రాసాక కీ పేపర్ కోసం కొట్టుకోవడం, మళ్ళీ వాటికి ఆల్ ఇండియా ర్యాంకులు అని అబ్బో చాలానే ఉండేది. ఇక మెస్ ఫుడ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఫుడ్ ఎలా ఉన్నా మెస్ టైం అయిందంటే చాలు, ప్రతి ఒక్కడు విష్ణుమూర్తి సుదర్శన చక్రం తిప్పినట్టు ప్లేట్ని తిప్పుకుంటూ వెళ్తారు. ఇక ఆ ప్లేట్లకు కూడా ఒక చిన్న స్టోరీ ఉంటుంది. మనం చాలా సింపుల్గా కొత్త ప్లేట్ కొనుక్కొని తెచ్చుకుంటాం. కొన్ని రోజులకు ఎవడో ఒకటి దాన్ని దొబ్బేస్తాడు. మనం మళ్ళీ కొత్త ప్లేట్లు తెచ్చుకోవడం అదొక ఆనవాయితీ. కానీ ఏది ఏమైనా మెస్సులో కూడా కొన్ని ఐటమ్స్ బాగుండేవి. ఫర్ ఎగ్జాంపుల్ పునుగులు, ఆహా నూరూరిపోయేది. అవి పెట్టిన రోజులు అసలు మధ్యాహ్నం లంచ్కి కూడా సరిపడా కడుపు నిండా తినేవాళ్ళం. అంత తిన్నాక నిద్ర రాకుండా ఉంటుందా? బట్ అప్పటికే క్లాస్లో దొరకకుండా నిద్రపోవడం ఎలా అన్న వాటిలో ప్రూవ్ అయిపోతాం కాబట్టి దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకా వారానికి ఒకరోజు ఎగ్ ఒకరోజు చికెన్ పెడతారు. కానీ ఎవరికి ఉపయోగం, చిన్న కప్పులో ఇస్తారు. అన్నీ మూసుకొని అదే తీసుకొని వెళ్ళి తినడం తప్ప ఏమీ పీకలేం. మరి అలా తిన్నాక ఆరోగ్యం దివాలా తీయడం కామనే కదా. అలా జరిగాక సిక్ రూమ్ అని చెప్పి ఒక రూమ్లోకి పంపిస్తారు. ఆ రూమ్ని తలుచుకుంటే ఉన్న జ్వరం ఇంకా ఎక్కువ అవుతుంది. అమ్మో ఆ కష్టాలు వేరే లెవెల్లో ఉండేవి భయ్యా. ఇక ఇంటర్లో తగిలే క్రేజీ క్యారెక్టర్స్ అంటే జేఎల్స్. కాలేజ్లో మిస్ అయ్యే ఎంటర్టైన్మెంట్ అంతా ఇవ్వడానికే పుట్టినట్టు ఉంటారు. వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ అస్సలు ఉండదు, కానీ వీళ్ళిచ్చే బిల్డప్కి నువ్వు కాలేజ్ అయిపోయాక కనబడరా నీకుంటుంది అని డైలీ మనసులో అనుకుంటాం. ఇంకొందరు జేఎల్స్ స్టడీ అవర్స్లో మనతో కలిసి కూర్చొని సొల్లేస్తారు. అందరూ కలిసి వాడితో ఆడుకుంటున్నారన్న విషయం మాత్రం వాడికి అర్థం కాదు.
ఇంటర్ అంటే మనకు బెస్ట్ గుర్తుండిపోయే విషయం అవుటింగ్స్. దానికోసం ఎన్ని ప్లాన్స్, ఎన్ని స్కెచ్లు వేస్తామో. హాస్టల్ వాళ్ళు ఇచ్చేది నెల 2 నెలలకు ఒకసారి, కానీ మనం అంత టైం ఆగుతామా? మధ్యలోనే దగ్గరలో ఉన్న మామయ్యనో బాబాయ్నో పిలిచి ఏదో ఒక సొల్లు రీజన్ చెప్పి అవుటింగ్ అడుగుతాం. అడిగినప్పుడు మాత్రం వాళ్ళు పీకుతారు, భయ్యా అవుటింగ్ ఇవ్వమంటే ఏదో వాడి కూతుర్నిచ్చి పెళ్లి చేయమన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఇంటికి ఫోన్ చేయడానికి ఎస్టీడీ బూత్ దగ్గర గంట సేపు నిల్చొని 2 నిమిషాలు మాట్లాడడం కన్నా సీక్రెట్గా ఒక ఫోన్ మెయింటైన్ చేయడం బెస్ట్ అని నానా తంటాలు పడి ఒక ఫోన్ తెచ్చుకుంటాం. ఇక దానికి ఛార్జింగ్ కోసం కష్టాలు, మళ్ళీ అది వాడడం చేతికి దొరకకుండా దాచడం, అదొక పెద్ద ఆర్ట్ అంతే. ఇక సాఫీగా టెస్ట్ రాసుకుంటూ బీభత్సంగా ఎంసీక్యూలు ప్రిపేర్ అవుతున్న టైంలో సడన్గా బోర్డ్ ఎగ్జామ్కి కొన్ని రోజుల ముందు స్టార్ట్ అవుతాయి ఐపీ ప్రిపరేషన్లు. మళ్ళీ దంచడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు గుర్తొస్తుంది, హో మనకి సాంస్క్రిత్, ఇంగ్లీష్ అనే 2 సబ్జెక్టులు కూడా ఉన్నాయి కదా అని. ఇక హాల్ టికెట్స్ రాగానే మన సెంటర్లో మన వాళ్ళు ఎవరున్నారని చూసుకోవటం, లాస్ట్ ఎగ్జామ్ అయ్యాక బస్సులో వచ్చేటప్పుడు రచ్చ రచ్చే అసలు పేపర్లు చింపి బయటకు వెయ్యడం, పక్కన వేరే బస్సు వెళ్తుంటే అరవడం, ఇలా ఎన్నో స్టంట్స్ చేసేవాళ్ళం. కానీ ఇంటర్లో ఇప్పటికీ మర్చిపోలేనివి సండే బుక్ కోసం కొట్టుకోవడం, క్లాస్లో ఆ బుక్ని ఒకరి తర్వాత ఒకరు చదవడం కోసం రిజర్వ్ చేసుకోవడం, ఈవినింగ్ అరగంట ఇచ్చే బ్రేక్లో 1 నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఆడుకోవడం కోసం గంట ముందు నుండే టీమ్స్ ప్రిపేర్ చేసి టాస్లు వేయడం, లేట్ నైట్స్ క్రికెట్లు ఆడటం, ఎవరైనా అమ్మాయి వస్తే చాలు క్లాస్ మొత్తం డిస్కస్ చేయడం, ఇలాంటివి ఎప్పుడూ గుర్తుండిపోతాయి. మొత్తానికి ఎంసెట్ ఇంకా జేఈ ఎగ్జామ్ అయిపోవడంతో మనకి ఆ కాలేజ్కున్న రుణం తీరిపోతుంది. ఆ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే లగేజ్ సర్దుకుని వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఆ కాలేజ్ మొహం చూస్తే ఒట్టు. ఫైనల్గా మనం ఎంత వద్దనుకున్నా మన కెరీర్లో ముందుకెళ్ళడానికి ఆ రోజులు చాలా ఇంపార్టెంట్. ఇంకా కొందరు మంచి స్నేహితులను కూడా పరిచయం చేస్తుంది కాబట్టి అలా అప్పుడప్పుడు ఆ ఇంటర్ డేస్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి.